ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మీరు భలే వరుసండే గారు, వెనకటికి మా ఊళ్ళో ఏదో సామెత చెప్పేవారు, జుట్టున్నమ్మ ఎన్ని కొప్పులైనా వేస్తుందని, డబ్బులున్నాయి కదా అని ప్రతి చిన్న విషయానికి ఫంక్షన్ల మీద ఫంక్షన్లు చేసేస్తారా ఏంటి? ఇది చిన్న విషయం కాదు శంకర్. ఒక కంపెనీ బాధ్యత తీసుకోవాలంటే ఆ కంపెనీని నమ్ముకుని బ్రతుకుతున్న వేలాది మంది ఉద్యోగులు, కార్మికులు, వాళ్ళ కుటుంబాల బాధ్యత తీసుకోవడం. నాయకుడుగా వాళ్ళని ముందుండి నడిపిస్తానని, శ్రామికుడుగా వాళ్ళల్లో ఒకడిగా పనిచేస్తానని చెప్పడం, ఇవి నా ప్రాణ స్నేహితుడు నాకు చెప్పిన మాటలు. అంతటి బాధ్యత తీసుకుంటున్న వాళ్ళకి అమ్మా నాన్నల ఆశీర్వాదాలు తప్పకుండా కావాలిగా. ఐ మీన్ అమ్మా నాన్నలతో సమానమైన అందరి ఆశీర్వాదాలు కావాలి. అందుకే ఆ కార్యక్రమాన్ని ఒక వేడుకలా జరిపించాలనుకుంటున్నా. పిల్లలు స్వదేశానికి వచ్చిన వేడుకను మీ చేతుల మీదుగా జరిపించారు, అందుకే ఈ వేడుకను కూడా మీ చేతుల మీదుగా జరిపించాలనుకుంటున్నాం. దాందే ఉంది, ఖచ్చితంగా జరిపిస్తాం. మేమే దగ్గరుండి అన్ని చూసుకుంటాం, వాళ్ళకి ఆ రోజు ఎప్పటికీ గుర్తుండిపోయేలాగా మేం చేస్తాం. శంకర్ గారు ఏం ఆలోచిస్తున్నారు? ఏం లేదండి, మీరు జరగాల్సిన ఫంక్షన్ గురించి ఆలోచిస్తున్నారు, నేను వాళ్లకున్న థ్రెట్ గురించి ఆలోచిస్తున్నాను. వాళ్ళు ఇండియా రాగానే అటాక్ చేశారు, రేపు కంపెనీ బాధ్యతలు తీసుకుంటున్నారంటే వాళ్ళు ఇంకెంత స్ట్రాంగ్ గా ప్లాన్ చేస్తారు. అందుకే ఇప్పుడు ఈ ఫంక్షన్స్ ఇవన్నీ అవసరమా అని ఆలోచిస్తున్నాను. ఎవరెన్ని కుట్రలు కుతంత్రాలు పన్నినా వాళ్ళకేమీ కాదు. ఈ కేశవ్ జెండే ఉండగా వాళ్ళ నీడను కూడా తాకనివ్వను. అవును సార్, ప్రమాదానికి భయపడి దాక్కోవడం వాళ్ళ రక్తంలో లేదు. సమస్య ఏదైనా ఎదురు నిలిచి పోరాడడం తప్ప వెనకడుగు వేయరు. వాళ్ళ అమ్మా నాన్న రక్తాన్నే కాదు, వాళ్ల పౌరుషాన్ని, పట్టుదలని పంచుకుని పుట్టిన అనురాధ ఆర్యవర్ధన్ల వారసులు వాళ్ళు. వాళ్ళ అమ్మా నాన్న పేర్లు ఏమన్నారు? అనురాధ ఆర్యవర్ధన్. మేమంతా అను ఆర్య అని పిలుచుకుంటాం. అవి ఎప్పటికీ మా గుండెల్లో నిలిచి ఉండే పేర్లు. ఆర్యవర్ధన్ అంటే వ్యాపార సామ్రాజ్యానికే మకటం లేని మహారాజు. డబ్బు కంటే కూడా మానవత్వం, విలువలు, కుటుంబమే ముఖ్యమని నమ్మినవాడు. తనని నమ్ముకున్న వాళ్ళకి, తాను నమ్మిన వాళ్ళకి అండగా నిలబడి గెలిపించే నాయకుడు. అమ్మ మాటకి కట్టుబడి ఉండే మంచి కొడుకు. తమ్ముళ్ళని ఐకమత్యంగా నడిపించిన ఓ గొప్ప అన్నయ్య.
కుటుంబ గౌరవం కోసం ఎన్నో త్యాగాలు చేశాడు. ఎంతోమందికి ఆదర్శవంతంగా బ్రతికాడు. అంతేకాదు, మా అనురాధ మేడం మా ఆర్య సారికి అన్ని విధాలా తోడుగా నిలబడి గెలిపించారు. సార్ సంతోషం కోసం తనను తానే దూరం చేసుకున్నారు, కానీ వారి ప్రేమ ఎప్పటికీ జరగలేదు. విధి ఎన్ని పరీక్షలు పెట్టినా ఆ భార్యాభర్తల బంధం అన్నింటినీ తట్టుకుని నిలబడింది. వర్ధన్ కుటుంబం కోసం మా అనురాధ మేడం తన జీవితాన్ని త్యాగం చేశారు. చివరికి ఆ కుటుంబం కోసమే ఒక దుర్మార్గుడి చేతిలో బలైపోయారు. ఎంతో మందికి మంచి జీవితాన్నిచ్చి తన కన్నబిడ్డలకి మాత్రం పూర్తిగా ప్రేమను కూడా పంచకుండా దూరం అయ్యాడు. అలాంటి ఆదర్శవంతులకు పుట్టిన పిల్లలే వర్ధన్ కుటుంబ వారసులు. మా అభయవర్ధన్ ఆకాంక్షవర్ధన్. అలాంటి గొప్ప వ్యక్తి నడిపించిన సంస్థ తన వారసులకు అప్పగించడం గొప్ప వేడుకే అవుతుంది. అందుకే ఆ వేడుక మీ చేతుల మీదుగానే జరగాలి. మీరే ముందుండి జరిపించాలి. జరిపిస్తారు కదూ? సార్, వాళ్ళు వాళ్ళల్లో అంతర్మదనం మొదలైంది యాదగిరి. దే నీడ్ స్పేస్. వెళ్దాం పద. జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.